ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రతి మనిషి కోరుకునే సుఖ విరోచనం గురించి చెప్పుకోబోతున్నాం. మనందరం మోషన్ వెళుతున్నాం. నాకు వెళుతుందండి రోజు, నాకు పర్లేదండి, నాకు సుఖ విరోచనమేనండి, నాకేం మలబద్ధకం లేదని అందరూ అంటుంటారు. నేనంటాను, 199 మందికి మలబద్ధకమే, సుఖ విరోచనం అనేది ఎవరికో 100 కోటికి ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటుంది. అలాంటి సుఖ విరోచనం అంటే ఏ లక్షణాలు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మీరు ఎప్పుడు ఊహించుకోరు కదా. అంచేత మీకు వెళ్ళేది సుఖ విరోచనం కాదని నేను అంటున్నాను, కానీ మీకు వెళ్ళేది సుఖ విరోచనం అని మీరు అనుకోవచ్చు. కానీ సుఖ విరోచనం అంటే నిర్వచనం నేను చెప్తాను. అసలు దీని గురించి ఎప్పుడు ఇట్లాంటి విషయాల్లో ఎవరు మీకు ఎక్కడ చెప్పుండరు, ఏ పుస్తకాల్లో ఉండదు. అలాంటి దాని గురించి నేను సుమారుగా 200 పేజీల పుస్తకం సుఖ విరోచనం గురించి రాశాను. ఒక 10 గంటల సేపు మోషన్ గురించే నేను టీవీ ఎపిసోడ్స్లోను కొన్ని వేల ప్రసంగాలు బయట పబ్లిక్ చేయటం జరిగింది. మరి అలాంటి సుఖ విరోచనం అంటే ఏ లక్షణాలు ఉంటాయి తెలుసా మీకు? దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ఫస్ట్ మలము రావాలి. మలం వస్తుండగానో మలం అయిన వెంటనో మూత్రం స్టార్ట్ అవుతుంది. మూత్రం అయ్యేసరికి సంతృప్తి కలగాలి, మలద్వారం ముడుచుకోవాలి, కడిగేసుకో అనే ఫీలింగ్ మీకు రావాలి. ఆ మోషన్ అంతా కూడా ఒక ఇన్స్టాల్మెంట్లో, ఒక డస్ట్బిన్ తిరగేసి పడేస్తే ఎట్లా అంటే టక్కనట్లా పడుతుందో, ఒక కుప్ప పడినట్టుగా అట్లా 5 సెకండ్లో, 4 సెకండ్లో, 3 సెకండ్లో, లేకపోతే 7 సెకండ్స్లో ఇట్లా మోషన్ అంతా పడిపోవాలి. అలా పడిన తర్వాత మూత్రము, లేకపోతే అది పడుతుండగానే మూత్రం స్టార్ట్ అవుతుంది ఆ ప్రెషర్ని బట్టి. ఈ పని అంతా అవటానికి 5 సెకండ్లు 10 సెకండ్ లోపే. ఇక యూరిన్ అవటానికి క్వాంటిటీ సంచిలో ఎంత ఉన్నదాన్ని బట్టి అది 1/2 నిమిషం పట్టవచ్చు, 1 నిమిషం పట్టవచ్చు. యూరిన్ అయ్యేసరికి సంతృప్తి కలుగుతుంది, కడిగేసుకోవాలి, వచ్చేయాలి. ఇది సుఖ విరోచనం అంటే. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సుఖ విరోచనానికి అసలు మనుషులు ఎవరికీ వెళ్ళదు, పశుపక్షాదులన్నిటికీ అలా వెళుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, ఆవు పేడేస్తుంది, ఒక 4-5 కేజీల పేడని 5 సెకండ్లో ధులిపోతలు పడేస్తుంది. చూడండి ఒక్కసారి అట్లా కుప్పలా పడిపోతుంది, మలద్వారం ముడుచుకుపోతుంది, మళ్ళా 2 గంటల దాకా రాదు దానికి. వచ్చింది అంటే 5 సెకండ్లు వదిలేస్తుంది. పక్షులేంటి, ఇతర ప్రాణులేంటి, జంతువులన్నీ చూడండి మోషన్ వెళ్ళటానికి అట్లా సెకండ్స్లో వెళ్ళిపోతాయి. ఇది సుఖ విరోచనం అంటే. మనము వెళుతున్నాం దాన్ని సుఖ విరోచనం అనుకుంటే ఎట్లా చెప్పండి? ఇది సుఖ విరోచనం అంటే. ఈ సుఖ విరోచనం అనేది మీకు రోజు అవ్వదు, ఎప్పుడో 100 కోటికి ఒకసారి అవుతుంది. దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జాడించి అంటే ప్రతిరోజు జాడించి వెళ్ళాలి. మీకు ఎప్పుడైనా చిన్నప్పటి రోజులు ఒకసారి గుర్తెచ్చుకోండి. ఇప్పుడు చెప్పే 7-8 నిమిషాల ఎపిసోడ్ని మీరు మిస్ అవ్వకుండా వినండి. మంచి 2 జోకులు చెప్తా, చాలా బాగుంటాయి ఇవి. మీరు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుకునే రోజులు ఒకసారి గుర్తెచ్చుకోండి. అందరూ స్కూల్ నుంచి రావడంతో బ్యాగ్ అట్టు పడేసి ఆడుకోవటానికి 5-6 ఏళ్ళ 10 ఏళ్ళ కాలనీలో పిల్లలందరూ ఒక చోట చేరుతుంటారు, ఆడపిల్లలు మగ పిల్లలు అట్లా ఆ ఏజ్లో. ఆడుకునేటప్పుడు ఎవడికో ఒకడికి మోషన్ వస్తుంది, ఆటను ఆపటం ఇష్టం లేక ఆ మోషన్ ఒక పక్క వస్తున్నా కానీ ఆపుకు మరీ ఆడుతూ ఉంటాడు. ఇంకా 5-10 నిమిషాల్లో అది పైనుంచి బాగా కిందకు చేరి ఇక కొంచెం లేట్ చేస్తే లాగులో పడిపోతుంది అన్నంత ఊపు వచ్చేస్తుందండి ఇక అతనికి. ఇంకప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఒరే ఉండండిరా నాకు అర్జెంటు ఇప్పుడే వచ్చేస్తానని అక్కడి నుంచి ఇక పరిగెడతాం మొదలెడతాడు. ఎందుకంటే నడిస్తే కుదరదే కది. ఆ పరిగెట్టేటప్పుడు అతని ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసండి? ఆడుకునే దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు 6 ఇళ్ళు దాటి వెళ్ళాలి. అందుచేత ఇక అతను పరిగెడుతూ ఒక పక్క మొలతాడి తీయటం, ఎందుకంటే లాగు మీద వేస్తారు జారిపోకుండా, గుండీలు తీయటం, లాగు తీసి ఇసిరేస్తాడు, ఇక డ్రాయర్ తీసి ఇసిరేస్తాడు, ఇక దొడ్డు దాకా వెళ్ళేసరికి అన్నీ ఇసురుకుంటా వెళ్తాడు. ఇక ఆ టొక్కాలు ఇటొక్కాలు పెడతాడు, ఇక కొంచెం వంగటం మొదలవుతుందో అది మొదలవుతుంది, కింద కూర్చునేలో పడిపోతుంది. పెద్ద మోషన్ ఒక్కసారి అంతా జాడించి ఒక డస్ట్బిన్ తిరగేస్తే పడినట్టుగా పడిపోతుంది. అది సుఖ విరోచనం అంటే. ఎప్పుడో 100 కోటికి ఒక్కసారి మనకు వెళ్ళింది,
కానీ రోజు అలా వెళ్ళాలి. అర్థమైందా? నిజంగా అలా వెళ్ళినప్పుడు ఉంటుందండి సుఖమేక, వెళ్ళి అసలు కూర్చుని కూర్చోక ముందే టపక్కన పడిపోతుంది. అది అసలైన సుఖం అంటే ప్రతినిత్యం అలా అవ్వాలి. మరి మీకు అవుతున్నదా? ఆలోచించండి, ఎంతో అదృష్టం ఉండాలి అలా అవ్వాలంటే. నేను ఎప్పుడన్నా ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్ల పక్క అంటే బస్సుల్లో లేకపోతే కారులో వెళ్ళేటప్పుడు చూస్తే చాలా చోట్ల పల్లెటూళ్ళు పక్కమ్మట వచ్చి కూర్చుంటారు. చూడండి, అటు కూర్చుని ఇటు కూర్చుని అటు యాంగిల్ పెట్టి ఇటు యాంగిల్ పెట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అక్కడే కూర్చొని ఉంటారు. చూడండి, ఆ కాస్త కిందకి దిగటానికి ఎన్ని భంగిమలు, ఎన్ని వంకర టెంకర చేష్టలు అక్కడ. ఇక పాపం కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చునేవాళ్ళు, అటు కదిలేవాళ్ళు, ఇటు కదిలేవాళ్ళు. ఏంటి ఆ చెడుని విసర్జించడానికి అలాంటి చెడు ప్రదేశంలో అందరు వెళుతుంటే మనం చూస్తుంటే కూడా 10 నిమిషాలు పావుగంట ప్రదర్శన చేస్తున్నామంటే అక్కడ ఏం కర్మండి అది? ఆవు పేడేసినట్టు మనకెందుకు వెళ్ళదు మోషన్ అని నాకు ఆలోచన ఒక 30-32 ఏళ్ల క్రితం ఒకసారి కలిగింది. నాకు 4-3 నిమిషాలు పట్టేది అంతకుముందు, 10 నిమిషాలు పావుగంట ఎప్పుడు ఉండేది కాదు, 3-4 నిమిషాలు. కానీ ఆ 3-4 నిమిషాలు మనకెందుకు? అసలు ఆవు పేడేసినట్టు మనకు ప్రతిరోజు అవ్వాలంటే ఏం చేయాలని నాకు నేను ఇక ప్రారంభించాను. ఆ టెక్నిక్ ఏదైనా తెలుసుకోవాలని ప్రారంభిస్తే ఒక మంచి టెక్నిక్ తెలిసింది. అదే మీకు మన ఆచారాల్లో ఉన్న టెక్నిక్. రేచిన వెంటనే మంచం దగ్గర రాగి చెంబు పెట్టుకుని ఉండేవారు కదా నైటే, ఆ చెంబు నీళ్లు గటగట తాగేసి చెంబు పట్టుకుని కాలువ గట్టుకెళ్ళేవారు. ఈ నీళ్ల తోపుడు మలాన్ని తోసేది. ఈ నడిచేటప్పుడండి చెంబు పట్టుకుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ పని వాళ్ళే కనపడతారు. అందుకని మైండ్కి దాని మీదే ఉంటుంది. అంచేత కాలువ గట్టుకు వెళ్ళేసరికి జరుగుండేది, అక్కడ టపక్కన పని అయిపోయేది, మళ్ళీ చెంబు పట్టుకుని వచ్చేసేవాళ్ళు. అంత సింపుల్ ప్రక్రియ పూర్వం నుంచి. కానీ అలాంటిది ఈ రోజులు అటాచ్డ్ దొడ్డు ఉంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం, అసలు ఎప్పుడూ రాట్లా. అది మన పరిస్థితి. కోట్లు డబ్బులు ఉంటాయి, మంచి ఇంద్రభవనాలు లాంటి భవనాల్లో జనాలు ఉంటారు, కానీ దొడ్లోకి వెళితే నరకం కనపడుతుంది. కొంతమందికి అక్కడ కళ్ళమ్మట నీళ్ళు వస్తాయండి. మీ అందరికి వచ్చి చెప్పరు కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి నాకని, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇట్లాంటి వాళ్ళ సలహాలు కోసం నా దగ్గరికి వస్తే నేను వినుంటాయి ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే నేను చెప్పిన ఎపిసోడ్స్ వినో, నేను రాసిన పుస్తకాలు చదివో, నా ప్రసంగాలు వినో, ఎందుకంటే నన్ను పర్సనల్ కలిసి ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అలాంటి సుఖ విరోచనం అనేది అసలు ఎక్స్పీరియన్సే ఉండదు మనిషికి, నోటికి కోటికి ఎప్పుడో జరుగుతుంటుంది. కానీ మనందరం చూస్తే రోజు వెళుతున్నాం, కొంత వెళుతుంది అంతే. రోజు ఒకసారి వెళ్తే దొడ్లోకి ఆ సుఖ విరోచనం అనుకుంటున్నారు, తప్పది. దొడ్లోకి వెళ్ళటం వేరు, ఖాళీ అయ్యేటట్టు వెళ్ళటం వేరు, అది తేడా. మన మలం ప్రేగులో 1-2 కేజీల మోషన్ కూడా రోజు వెళ్ళే వాళ్ళకి ఉంటుంది. తయారైనప్పుడు పల్చగా గుజ్జుగుజ్జుగా అట్లా తయారవుతుందండి. కానీ అంత మోషన్ కూడా సగం వెళుతున్నాం మనం, మిగతా సగం 24 అవర్స్ దాచి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాం. అందుకని మీరు ఈరోజు వెళ్ళిన మలం నిన్నటిది కాదు, మొన్నటిది ఎక్కువ మంది వెళ్ళేది. భారతదేశంలో అది అమెరికాలో అయితే ఈరోజు వెళ్ళింది, 3 రోజుల క్రితంది. ఈలోపు అది డ్రై అయిపోయింది, గట్టిగా అయింది, ఇక జరగదు. కాబట్టి సుఖ విరోచనం అంటే వెళ్ళినప్పుడు తక్కువ టైంలో అట్లా వెళ్ళిపోవాలి, రోజంతా ప్రేగుల్లో ఉన్న మలం నెక్స్ట్ డే తినేలోపు ఖాళీ అవ్వాలి, ఇది సుఖ విరోచనం. సెప్టిక్ ట్యాంకులన్నా 4-5 ఏళ్ళకి ఒకసారి తోడు ఖాళీ పెడుతున్నారు తప్ప మీ మలం పేగు ఒక్కసారి కూడా ఖాళీ అవ్వదు. 100% మందికి ఇది ఖాళీ అవ్వదండి. కారణం ఏంటంటే ఆ స్థితిలో ఉన్నారు. ఎందుకు నేను ఇట్లా చెప్పగలుగుతాను ఈ విషయం అంటే, నేను రోజుకి 2 సార్లు తింటా, కానీ 3 మోషన్లు రోజుకి వెళ్తా. నాకు స్పూన్ మోషన్ కూడా రేపు రొద్దు నేను మళ్ళీ తినేలోపు మిగలదు. తాగిన నీళ్ళు తాగినట్టు మాకు ఒక 1 లీటర్ కిందకు వచ్చేసి ప్రేగులు కడిగినట్టు ఎట్లా అంటే డస్ట్బిన్ కడిగి బోర్లిస్తే ఎట్లా అయిపోతుందో. కంప్లీట్ 1.5 మీటర్ పొడవు ఉండే మలం ప్రేగు మీరు గీకుదామన్నా మలం ప్రేగులో ఒక స్పూన్ మలం కూడా మిగలదండి, అంత క్లీన్ అవుతుంది. అలా క్లీన్ అయ్యే టెక్నిక్ ఉంది, ఇది మీకు తెలియాలి. అందుకని మలాన్ని స్టాక్ అక్కడ పెట్టారా, కేజీలు 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు, కొంతమందికి అరబక్కీటెడ్ మలం ఉంటుందండి, కుప్పలు నల్లగా ఉండలు గెడ్డలు కంపు, ఎంత కోడిగుడ్డ సైజు ఉండలు కట్టేస్తాయండి కొంతమందికి. ఏలు పెడితే కానీ రావు, ఉండా పెద్దది గేటా చిన్నది, డెలివరీ ప్రాబ్లం, ఏలు పెడితే ఇస్తారు. అంచేత ఇలాంటి స్థితి నుంచి మీరు బయటపడాలి అంటే అవగాహన కావాలి.
అంచేత సుఖ విరోచన అవటానికి నీళ్ల టెక్నిక్ నేను చెప్పింది కాస్త అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. చక్కగా ప్రయత్నం చేయండి, ఆహారం మంచిగా తినండి, మలం ప్రేగులో ఉన్న దోషాన్ని అంత కడగటానికి ఎనిమ డబ్బా పెట్టి మొత్తం ఖాళీ చేయండి. మరీ ట్రబుల్ ఎక్కువ ఉంటే మన ఆరోగ్యాలయంలో 15 డేస్ బాడీ సర్వీసింగ్ క్యాంప్స్ ఉంటాయి కదా, ఆ క్యాంపులో 15 రోజులు చేరారంటే కొంతమందికి దీర్ఘకాలిక మలబద్ధకం ఉండి అస్సలు ఆకలవదు. 4 రోజులకు 3 రోజులకు ఉండలేళ్తారు కదా, అలాంటి వారికి ఒక నెల ఉంటే ఉపవాసం పెడతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, కొత్త మలం తయారు కాదు, తిండి లేదు కాబట్టి. పాత మలనంతా ఎనిమ కాలం తెరిఫైన మిషన్తో క్లీన్ చేసేసి మొత్తం సెప్టింగ్ ట్యాంక్ తోడినట్టుగా ఖాళీ చేసేస్తారు. సైలెన్సర్ ఊడ తీసి కాల్చి కోసి రాలగొడితే ఇంత వస్తుంది లోపల కార్బన్. అలాగే మీ మలం ప్రేగులోంచి వచ్చే మలం చూస్తే మీరు దడుచుకుంటారు, అసలు అంత వేస్ట్ వస్తుంది అన్నమాట. అలా తట్టడి తట్టడి స్టాక్ లోపల పెట్టి పైకి మనం చక్కగా పౌడర్లు కొట్టి సెంట్లు కొట్టి ఇస్త్రీ బట్టలు కట్టి టక్కు టిక్ అంటూ భలే చెడామని అవుతుంటాం. అందుకని వేమన గారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి ఒక పద్యం రాసి పెట్టేశారు, కాంతమేను చూసి కడవడపడుదురు, కడుపులోని రోత గానలేరు, ఇంత రోత బ్రతుకు ఈ దేహమేలరా, విశోధాభిరామ వినురువేమా. పైకి అమ్మ ఎర్రగా రంగు బోలే ఉంటే అబ్బా హాహ ఊహో అనుకుంటా అట, కడుపులోని రోత గానలేరు. ఆవిడ ఎన్ని రోజులకోసారి దొడ్లోకి వెళ్ళింది ఎవరికి తెలుసు, ఇంత రోత బ్రతుకు ఈ దేహమేలరా, విశ్వధాభిరామ వినురవేమా. అంచేత పైకి పరిశుభ్రంగా ఉండటం మంచిది, కానీ లోపల పరిశుభ్రంగా ఉండటం ఇంకా మంచిది ఆరోగ్యానికి. మీరు పైకి ఎన్ని పరిశుభ్రత సంబంధించిన విషయాలు ప్రయోగించినా పూర్తి ఆరోగ్యాన్ని మీరు పొందలేరు. లోపల ప్రేగుల్లో ఖాళీ చేసి హెల్దీగా ఉంచేటట్టు మలం ప్రేగును ఉంచుకోండి. హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలన్నీ తగ్గిపోయి మంచి రక్షణ వ్యవస్థ మీరు ఉంటారు. అంచేత సుఖ విరోచనం నాకు అవ్వాలి, ఆ 7 లక్షణాలు మలబద్ధకానికి సంబంధించినవి నాకు ఉండకూడదు, ఇది సుఖ విరోచనం, నాకెందుకు అవ్వకూడదని మీరు ప్రయత్నం చేయండి, అవ్వకపోతే అడగండి. అంచేత మనం ఏదో తెలుసో తెలియక అనేక తప్పులు చేస్తున్నాం, అయినా రెక్టిఫై చేసుకోకపోతే ఎలా చెప్పండి, ఏదో నడిచిపోతున్నా జీవితం అనుకుంటే ఎట్లా. అంచేత ఇలాంటి మంచి విషయాల పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని, పిల్లలకు కూడా ఇలాంటివి చిన్న చిన్నప్పుడే నేర్పించేస్తే వాళ్ళకి లైఫ్కి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని తల్లులకి తండ్రులకి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు, నమస్కారం.